హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు రమ్య సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో ఫిజికల్ సైన్స్లో భాగంగా స్పీడ్, యావరేజ్ స్పీడ్ అండ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్స్ గురించి, అలాగే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎగ్జామ్స్లో అడిగే కొన్ని క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లోనే ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం స్పీడ్ గురించి చూద్దాం. స్పీడ్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పీడ్. లేకపోతే ఇంకొక డెఫినేషన్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ స్పీడ్. అంటే ఇక్కడ మనకి రేట్ అనే వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫార్ములాని ఎలా డిఫైన్ చేస్తామంటే బై టైం వేసుకుంటాం అనమాట. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ మనం స్పీడ్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి స్పీడ్ యొక్క మనం ఫార్ములాని ఎట్లా చెప్పొచ్చు? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. రేట్ అంటే బై టైం వస్తుంది అనమాట ఫార్ములాలో మనకి. ఓకే, ఇప్పుడు దీని యొక్క యూనిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఎస్ఐ యూనిట్స్ గురించి చెప్పుకుందాం. మనకి ఎస్ఐ యూనిట్స్లో డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? మనకి మీటర్స్ కదా, అంటే మీటర్స్ బై టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. దీన్నే మనం ఎలా రాస్తాం? మీటర్ పర్ సెకండ్ అనమాట. అంటే స్పీడ్కి మనకి ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఇక్కడ మనకి స్పీడ్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, దీనికి డైరెక్షన్ అంటూ ఏమి ఉండదు. కాబట్టి మనం ఈ స్పీడ్ని మనం స్కేలర్ క్వాంటిటీగా చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఏ క్వాంటిటీకి అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుందో దాన్ని స్కేలర్ అంటాం కదా. కాబట్టి స్పీడ్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు మనం వెలాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం వెలాసిటీ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్లో మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ అనమాట. అంటే మనం వెలాసిటీ ఫార్ములా ఎలా రాయొచ్చు? వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, మనకి డిస్ప్లేస్మెంట్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? మీటర్స్ కదా, అలాగే టైంకి సెకండ్స్. కాబట్టి మనకి వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏమవుతాయి? మీటర్ బై సెకండ్. దీన్నే మనం మీటర్స్ పర్ సెకండ్ అని రాస్తాం కదా. ఓకే, ఇక్కడ మనకి వెలాసిటీకి డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్పుకున్నాం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి? వెక్టార్ క్వాంటిటీ. అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలాగే డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇన్ ద సేమ్ వే వెలాసిటీ కూడా మనకి ఏముంటుందనమాట, మనకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం వెక్టార్ క్వాంటిటీగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏ క్వాంటిటీకి అయితే మనకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటాయో దట్ క్వాంటిటీ ఈజ్ నౌన్ యాజ్ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హౌస్ ఏ అనే ప్లేస్లో ఉందనుకుందాం. ఒక స్టూడెంట్ వాళ్ళ స్కూల్కి బయలుదేరాడు అనమాట. ఇలా నార్త్కి ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి రైట్ హ్యాండ్ తీసుకుని ఈస్ట్ వైపు ఒక 30 మీటర్స్ డిస్టెన్స్ని ట్రావెల్ చేసి వాళ్ళ స్కూల్ని చేరుకున్నాడు అనుకుందాం. ఓకే, ఇక్కడ మనకి స్పీడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మనకి టైం కావాలి. ఇట్లా ట్రావెల్ చేయడానికి ఆ స్టూడెంట్కి 1 మినిట్ 40 సెకండ్స్ టైం పట్టింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టూడెంట్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి? డిస్టెన్స్ కావాలి, టైం కావాలి. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? డి అనుకుందాం. డిస్టెన్స్ అంటే ఇక్కడ 40 మీటర్స్ ప్లస్ 30 మీటర్స్, అంటే 40 ప్లస్ 30 టోటల్
70 మీటర్స్ ట్రావెల్ చేశాడు వాళ్ళ ఇంటి నుంచి స్కూల్ కి చేరుకోవడానికి. ఓకే, ఇట్లా ట్రావెల్ చేయడానికి ఆ స్టూడెంట్ కి ఎంత టైం పట్టింది అంటే 1 మినిట్ 40 సెకండ్స్. ఇక్కడ మనకి డిస్టెన్స్ మీటర్ లో తీసుకున్నాం కాబట్టి టైం సెకండ్స్ లో తీసుకోవాలి కదా. అంటే t ఈక్వల్ టు ఇక్కడ 1 మినిట్ 40 సెకండ్స్. 1 మినిట్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసినట్లయితే 60 సెకండ్స్ అవుతుంది కదా. అంటే 60 + 40 సెకండ్స్ అంటే ఇక్కడ 100 సెకండ్స్ టైం పట్టిందన్నమాట. ఇప్పుడు ఈ స్టూడెంట్ యొక్క స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే స్పీడ్ ఆఫ్ ద స్టూడెంట్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత, 70 మీటర్స్ బై టైం ఎంత, 100 సెకండ్స్. ఓకే, ఇట్లా 100, 10, 1000 తో డివైడ్ చేసినప్పుడు మనం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయో పాయింట్ అండ్ ప్లేసెస్ ముందు ఉంచితే సరిపోతుంది. అంటే 0.70 వస్తుంది. ఇక్కడ జీరో ఉంచినట్లయితే అంటే 0.7 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ మనం స్పీడ్ని ఎట్లా డిఫైన్ చేసాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. అంటే రేట్ అంటే పర్ సెకండ్ అని, పర్ అవర్ అని ఇట్లా మెజర్ చేస్తాం. రేట్ అంటే అంటే ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 0.7 మీటర్స్ పర్ సెకండ్. అంటే యావరేజ్న ఆ స్టూడెంట్ ఒక సెకండ్కి 0.7 మీటర్స్ ట్రావెల్ చేశారనమాట తన ఇంటి నుంచి స్కూల్కి చేరుకోవడానికి. దిస్ ఈజ్ ద స్పీడ్. ఓకే, ఇప్పుడు మనం వెలాసిటీ గురించి మాట్లాడుకుందాం. వెలాసిటీ కావాలంటే మనకి ఏం కావాలి, డిస్ప్లేస్మెంట్ కావాలి. అంటే టైం ఆల్రెడీ తెలుసు మనకి. ఓకే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ అనమాట. అంటే ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ బయలుదేరాడు, ఎక్కడికి చేరుకున్నాడు, స్కూల్ దగ్గరికి చేరుకున్నాడు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ ఎలా వస్తుంది, ఒక స్ట్రైట్ లైన్లో జాయిన్ చేస్తే వస్తుంది కదా. అంటే ఈ డైరెక్షన్లో ఆ స్టూడెంట్ స్కూల్ని చేరుకున్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి పైథాగరస్ థియరాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం హైపోటెన్యూస్ అంటాం, మిగిలిన 2 సైడ్స్ అవుతాయి మనకి. ఓకే, ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మనకి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ సైడ్ ఎంత మనకి 40 మీటర్స్, అంటే 40 స్క్వేర్ ప్లస్, సెకండ్ సైడ్ ఎంత 30 మీటర్స్, అంటే 30 స్క్వేర్. 40 స్క్వేర్ అంటే 4 4 16 కదా, అంటే 1600. అలాగే 30 స్క్వేర్ అంటే 3 3 9, జీరోస్ డబుల్ అవుతాయి కదా, అంటే 2500. ఇదేంటి మనకి హెచ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2500. ఇది 25 × 100, 25కి స్క్వేర్ రూట్ ఎంత 5, 100కి స్క్వేర్ రూట్ 10, అంటే 0 50 అవుతుంది. అంటే 50 మీటర్స్ అనమాట. ఈ ఈ సైడ్ యొక్క లెంత్ ఎంత అంటే ఈ ట్రయాంగిల్లో 50 మీటర్స్. ఇదే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనమాట. డిస్ప్లేస్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్యలో ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే రెండింటిని మనం స్కేల్తో జాయిన్ చేస్తే వచ్చేది మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది, 50 మీటర్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఆ బాయ్ యొక్క ఆ స్టూడెంట్ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. వెలాసిటీకి ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ని ఎస్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు, ఎస్ బై టీ. ఓకే, ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది, 50 వచ్చింది. అంటే 50 బై ఎంత టైం తీసుకున్నాడు ఆ స్టూడెంట్ ఇంటి నుంచి స్కూల్కి చేరుకోవడానికి, 100 సెకండ్స్ టైం తీసుకున్నాడు కదా, అంటే 100. ఓకే, ఇందులో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 ప్లేసెస్ ముందుంచినట్లయితే 0.50, లాస్ట్లో ఉన్న జీరోని వదిలేసినట్లయితే 0.5 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఆ స్టూడెంట్ యొక్క వెలాసిటీ ఎంత అవుతుందన్నమాట, 0.5 మీటర్స్ పర్ సెకండ్. అంటే దీని నుంచి మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ స్పీడ్ 0.7, వెలాసిటీ 0.5. ఓకే, అంటే ఇక్కడ మనకి స్పీడ్ అనేది ఎక్కువగా ఉంది, వెలాసిటీ అనేది తక్కువగా ఉంది. అంటే స్పీడ్ అనేది వెలాసిటీ కంటే ఎక్కువగా ఉంటుంది అని అర్థమవుతుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఎక్కువగా ఉండాలని లేదు, ఒక్కొక్కసారి ఈక్వల్గా కూడా ఉండొచ్చు. ఏ సందర్భంలో ఈక్వల్గా ఉంటుంది, ఓకే, ఇదే స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్
ఒక స్ట్రైట్ లైన్ లో ఇక్కడ ఏ అనే ప్లేస్ లో బయలుదేరాడు వాళ్ళ ఇంటి దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ స్ట్రైట్ రోడ్ లో ట్రావెల్ చేసి బి అని వాళ్ళ స్కూల్ కి చేరుకున్నాడు బి అనే ప్లేస్ లో ఉన్న వాళ్ళ స్కూల్ కి చేరుకున్నాడు అనుకుందాం అప్పుడు ఇతను ఒక 50 మీటర్స్ లేకపోతే 70 మీటర్స్ ట్రావెల్ చేశాడు ఇట్లా స్కూల్ ని ఇంటి నుంచి స్కూల్ కి చేరుకోవడానికి ఒక స్ట్రైట్ లైన్ స్ట్రైట్ రోడ్ లో ట్రావెల్ చేశాడు అనుకుందాం ఓకే ఇప్పుడు మనకి ఇతని యొక్క స్పీడ్ ని వెలాసిటీ ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే స్పీడ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్ 40 సెకండ్స్ పట్టింది అనుకుందాం ఇలా ట్రావెల్ చేసినప్పుడు 1 మినిట్ 40 సెకండ్స్ ఇప్పుడు ఫస్ట్ మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం స్పీడ్ ఈక్వల్ టు ఇక్కడ డిస్టెన్స్ బై టైం ఆ స్టూడెంట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు 70 మీటర్స్ ట్రావెల్ చేశాడు అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది 70 బై ఎంత టైం తీసుకున్నాడు అంత దూరాన్ని ట్రావెల్ చేయడానికి 1 మినిట్ 40 సెకండ్స్ మొత్తం సెకండ్స్ లోకి మారిస్తే 60 ప్లస్ 40 100 అయ్యింది కదా అంటే 100 ఈక్వల్ టు 0.7 మీటర్స్ పర్ సెకండ్ అయ్యింది ఓకే ఇప్పుడు ఇదే కేసులో మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం వెలాసిటీ ఈక్వల్ టు ఎస్ బై టి ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ బై టైం డిస్ప్లేస్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ కి ఎండింగ్ పాయింట్ కి మధ్యన ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ ఓకే ఈ రెండు పాయింట్ ని మనం స్కేల్ తో జాయిన్ చేస్తే మళ్ళీ ఇదే లైన్ వస్తుంది కదా కాబట్టి ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ కూడా 70 నే అవుతుంది ఈ కేసులో కాబట్టి మనకి 70 బై టైం ఎంత తీసుకున్నాడు 1 మినిట్ 40 సెకండ్స్ కాబట్టి 100 సెకండ్స్ అవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి 0.7 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఈ కేసులో కూడా మనకి వెలాసిటీ ఎంత వచ్చిందన్నమాట 0.7 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది అంటే ఇట్లా మనకి స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా ఒక బాడీ మనకి స్పీడ్ వెలాసిటీ అనేవి సేమ్ ఉంటాయన్నమాట కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ అని చెప్పొచ్చు అనమాట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ అనమాట ఓకే ఏంటి ఇక్కడ మనకి స్పీడ్ అనేది వెలాసిటీ కంటే ఎక్కువగా ఉండొచ్చు లేదా ఈక్వల్గా ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా ఉండే అవకాశం లేదు లెస్ దెన్ ఉండే అవకాశం లేదనమాట ఓకే ఈ ఎగ్జాంపుల్ నుంచి మీకు స్పీడ్కి వెలాసిటీకి ఉన్న డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది అనుకుందాం ఓకే ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళదాం ఈ స్టూడెంట్ ఏం చేశాడు స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేశాడు కానీ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి సైకిల్ మీద ట్రావెల్ చేసి రావడం వల్ల జస్ట్ 35 సెకండ్స్లోనే చేరుకున్నాడు అనుకుందాం అంటే మళ్ళీ ఇదే డిస్టెన్స్లో ఇంటికి చేరుకున్నాడు ఇప్పుడు టైం ఎంత తీసుకున్నాడు ఓన్లీ 35 సెకండ్స్ సైకిల్ మీద రావడం వల్ల వాళ్ళ ఫ్రెండ్తో కలిసి 35 సెకండ్స్లోనే ఇంటికి చేరుకున్నాడు అనుకుందాం ఇప్పుడు ఓవరాల్గా అతని స్పీడ్ ఎంత వెలాసిటీ ఎంత ఒకసారి చూద్దాం ఓకే అంటే టోటల్ జర్నీలో అంటే స్కూల్కి వెళ్ళి రావడానికి అతను ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేశాడు అట్లాగే ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేశాడో ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఓకే ఫస్ట్ మనం స్పీడ్ గురించి ఆలోచిద్దాం అంటే ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే టూ అండ్ ఫ్రో ఉన్నాయి కదా మనకి ఓకే మొత్తం మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అవుతుంది యావరేజ్ స్పీడ్ అంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారంటే వెళ్ళడానికి 70 మీటర్స్ రావడానికి కూడా మనకి 70 మీటర్స్ ట్రావెల్ చేశాడు అంటే 140 మీటర్స్ అంటే 70 ప్లస్ 70 అలాగే ఎంత టైం తీసుకున్నాడు ఫస్ట్ కేసులోనేమో 1 మినిట్ 40 సెకండ్స్ తీసుకున్నాడు నెక్స్ట్ రిటర్న్ జర్నీలో ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే తీసుకున్నాడు అంటే టోటల్ అంటే ఫస్ట్ ఏమో 100 సెకండ్స్ ప్లస్ 35 సెకండ్స్ అంటే 135 సెకండ్స్ అంటే 70 ప్లస్ 70 ఎంత అవుతుంది 140 బై 135 సెకండ్స్ అవుతుంది అనమాట ఓకే దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సమ్ 0.1 ఏదో సమ్ వస్తుంది కదా 140 డివైడ్ చేద్దాం ఒకసారి 140 బై 135 వన్ టైం పోతుంది 135 ఓకే 5 పాయింట్ పెట్టి 0 ఉంచాం 50లో 135 పోయే అవకాశం లేదు కదా మళ్ళీ 0 ఉంచాం 500 అవుతుంది మనకి 500లో 135 అప్రాక్సిమేట్లీ 3 టైమ్స్ పోతుంది కదా 3 3 5s are 15 1 3 3s are 9 plus 1 10 0 1
3 1s are 3 plus 1 4 ante 95 ante approximately 1.03 1.03 meters per second ikkada ee case lo manaki speed entha ayind anamata 1.03 meters per second mottham total journey lo okay ippudu ee case lo manam velocity find out cheyadaniki prayatniddam ikkada velocity ante displacement by time okay ippudu student em chesadu inti nunchi school ki vellaadu malli school nunchi intiki vachesadu mattham overall journey lo athani yokka displacement entha ante ekkada bayilu deraado malli ade place ki cherukunnadu ante ikkada manaku displacement em ledhu aa rendu points ni join chesthe 0 units meters vastundi kada kabatti ee samayamlo manaku displacement 0 avutundi by ఇక్కడ టోటల్ టైం ఎంత తీసుకున్నారు అంటే 100 సెకండ్స్ వెళ్ళడానికి 35 సెకండ్స్ రావడానికి అంటే 135 సెకండ్స్ 0 బై ఎనీథింగ్ ఇస్ 0 అంటే 0 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఈ కేసులో మనకి ఆ స్టూడెంట్ యొక్క వెలాసిటీ ఎంత అవుతుందంటే 0 మీటర్స్ పర్ సెకండ్ అవుతుందన్నమాట ఎందుకంటే వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఆ స్టూడెంట్ యొక్క డిస్ప్లేస్మెంట్ 0 ఎందుకంటే ఎక్కడ బయలుదేరాడో చివరికి మళ్ళీ అదే ప్లేస్ కి చేరుకున్నాడు అంటే అక్కడ మనకి ఆ రెండు పాయింట్స్ కి మధ్యలో డిస్టెన్స్ 0 ఉంటుంది కాబట్టి 0 బై టైం ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఇలా అర్థం చేసుకోవచ్చు అన్నమాట అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాయ్ ఇట్లా సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ చేశారు అనుకుందాం అంటే ఏ దగ్గర బయలుదేరి ఇట్లా సర్క్యులర్ పాత్ లో ప్రయాణించి మళ్ళీ ఏ దగ్గరికే చేరుకుంటే అప్పుడు అతని యొక్క స్పీడ్ ఎంత ఉంటుందంటే మనం అతను ట్రావెల్ చేసినంటే ఈ సర్కిల్ యొక్క పెరిమీటర్ ని అతను ట్రావెల్ చేయడానికి పట్టిన టైం తో డివైడ్ చేస్తే వస్తుంది స్పీడ్ కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందంటే అతను ఏ ప్లేస్ లో అయితే బయలుదేరడం మళ్ళీ అదే ప్లేస్ కి చేరుకున్నాడు అంటే డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ టైం ఎంత తీసుకున్నా సరే మనకి వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి 0 బై ఎనీథింగ్ ఇస్ 0 కాబట్టి ఇక ఈ సందర్భంలో కూడా మనకి వెలాసిటీ ఏమవుతుంది 0 అవుతుందన్నమాట మనం జనరల్ గా స్పీడ్ ని మీటర్స్ పర్ సెకండ్స్ లో గాని కిలోమీటర్స్ పర్ అవర్స్ లో గాని మెజర్ చేస్తూ ఉంటాం కదా అయితే మనకి ఎగ్జామ్ లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఈ మీటర్స్ పర్ సెకండ్స్ లో ఉన్న స్పీడ్ ని కిలోమీటర్స్ పర్ అవర్స్ లో కన్వర్ట్ చేయమని గాని అలాగే కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉన్న స్పీడ్ ని మీటర్స్ పర్ సెకండ్ లో ఎక్స్ప్రెస్ చేయమని గాని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అసలు ఒకసారి మనం ఎట్లా మనం కన్వర్ట్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం కిలోమీటర్స్ పర్ అవర్ గురించి మాట్లాడుకుందాం దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి మనకి కిలోమీటర్ కి మీటర్స్ ఎన్ని ఉంటాయి అంటే 1000 ఉంటాయి కదా అంటే 1000 మీటర్స్ బై అవర్ ని మనం సెకండ్స్ లోకి మార్చాలి 1 అవర్ కి ఫస్ట్ మినిట్స్ ఎన్ని ఉంటాయి 60 మినిట్స్ ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క మినిట్ కి 60 సెకండ్స్ ఉంటాయి అంటే మనకి 60 మినిట్స్ ఇంటూ ఈచ్ మినిట్ హ్యాస్ 60 సెకండ్స్ అన్న ఓకే ఒకసారి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 0 0 gets cancelled again 0 0 ఇక్కడ మనకి 10 ఉంది అలాగే 6 ఇంటూ 6 ఉంది 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ 10 లో 5 టైమ్స్ ఇంకేమీ కట్ అవ్వ కదా అంటే 5 బై 6 3 are 18 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఇక్కడ మనకి కిలోమీటర్స్ పర్ అవర్స్ ని 1 కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ మనకి 1 కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్స్ పర్ సెకండ్ లోకి మనం కన్వర్ట్ చేసినప్పుడు ఎంతకు సమానం అయ్యిందన్నమాట 5 బై 18 మీటర్స్ పర్ సెకండ్ కి సమానమైంది కాబట్టి మనం ఏదైనా ఒక స్పీడ్ ని కిలోమీటర్స్ పర్ అవర్స్ లోకి ఇచ్చి దీన్ని మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు మనం ఆ ఇచ్చిన వాల్యూ ని 5 బై 18 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి 72 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఇచ్చి దీన్ని మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయమన్నారు ఎక్స్ప్రెస్ చేయమన్నారు అప్పుడు మనం సింపుల్ గా ఏం చేయాలన్నమాట 72 ఇంటూ 5 బై 18 అంటే 5 బై 18 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి 18 టేబుల్ 72 లో 4 టైమ్స్ కట్ అవుతుంది కదా 4 5 ఆర్ 20 మీటర్స్ పర్ సెకండ్ అంటే 20 మీటర్స్ పర్ సెకండ్ కి ఈక్వల్ అవుతుంది అన్నమాట అదే మనకి మీటర్స్ పర్ సెకండ్ లో స్పీడ్ ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్ లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు అప్పుడు మనం ఏం చేయాలి ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం అంటే 18 బై 5 తో మల్టిప్లై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్స్ పర్ సెకండ్ ఉంది దీని మనల్ని
కిలోమీటర్స్ పర్ అవర్స్ లో ఎక్స్‌ప్రెస్ చేయమన్నారు అప్పుడు మనం ఏం చేయాలంటున్నాం ఈ వాల్యూని మనం ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే ఏమొస్తుంది 18/5 వస్తుంది కదా 18/5 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఓకే ఈ 5 టేబుల్ 20 లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ 4 18s ఆర్ 72 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుందన్నమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇది పెద్ద యూనిట్ 7 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది లార్జ్ యూనిట్ దీన్ని స్మాల్ యూనిట్ లో కన్వర్ట్ చేసినప్పుడు స్మాల్ ఫ్రాక్షన్ లో తో మల్టిప్లై చేయాలి అట్లాగే స్మాల్ యూనిట్స్ నుంచి లార్జ్ యూనిట్స్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు మనం లార్జ్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ మనకి 5/18 అలాగే 18/5 ఈ రెండిట్లో ఏది లార్జ్ ఏది స్మాల్ అంటే న్యూమరేటర్ లో ఏది చిన్నగా ఉంటే అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది ఏది పెద్దగా ఉంటే అది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఓకే ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఒకసారి యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాం యావరేజ్ స్పీడ్ ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ ఇంతకు ముందు డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం కదా ఒక బాయ్ తన ఇంటి నుంచి స్కూల్ కి వెళ్లి మళ్ళీ తిరిగి రావడానికి అతని యొక్క స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేసాం కదా అప్పుడు ఏం చేసాం మనం టోటల్ డిస్టెన్స్ తీసుకున్నాం అలాగే టోటల్ టైం టేకెన్ తీసుకున్నాం కాబట్టి దీని ఫార్ములా ఏంటన్నమాట టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ ఓకే దీని బేస్ చేసుకుని కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ సమయంలో ఎలా చేయాలి ఇక్కడ మనకి ఒక్కొక్కసారి డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉంటాయి ఇంకొక సమయంలో టైమ్స్ ఈక్వల్ గా ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ యావరేజ్ స్పీడ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనకి ఈ యావరేజ్ స్పీడ్ కి 2 ఫార్ములాస్ ఉన్నాయి అంటే యాక్చువల్లీ ఒరిజినల్ ఫార్ములా జనరల్ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ అయితే మనకి సందర్భాన్ని బట్టి ఒకవేళ మనం టైమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏ అనే సిటీ దగ్గర బయలుదేరాడు ఫస్ట్ 3 అవర్స్ కూడా 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేశాడు నెక్స్ట్ 3 అవర్స్ కూడా 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేశాడు బి అనే పట్టణాన్ని చేరుకోవడానికి అప్పుడు ఇతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అంటే ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ 3 అవర్స్ నెక్స్ట్ 3 అవర్స్ ఇక్కడ ఏం ఈక్వల్ గా ఉన్నాయి టైమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అలా కాకుండా ఇలా ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ నుంచి బి కి బయలుదేరాడు ఇతను ఏ నుంచి బి కి చేరుకునే సమయంలో 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేశాడు నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేశాడు అయితే అతని యావరేజ్ స్పీడ్ ఎంత అప్పుడు ఈ సమయంలో మనకేంటి డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంది అంటే ఫస్ట్ ఎంత దూరం ట్రావెల్ చేశాడో రిటర్న్ లో కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు కదా కాబట్టి ఇక్కడ డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉన్నాయి ఫస్ట్ కేసులో మనకి టైమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి సెకండ్ కేసులో డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సమయాల్లో కూడా మనం యావరేజ్ స్పీడ్ ని 2 డిఫరెంట్ ఫార్ములాస్ లో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫస్ట్ మనకి టైం ఈక్వల్ గా ఉన్నప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్పీడ్ ని మనం v1 అని సెకండ్ స్పీడ్ ని v2 అని అనుకున్నా పర్వాలేదు లేకపోతే x y అనుకున్నా పర్వాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ది x అనుకుందాం రెండో స్పీడ్ y అనుకుందాం అప్పుడు x ప్లస్ y బై 2 అవుతుందన్నమాట యావరేజ్ స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి టైమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు x ప్లేస్ లో 50 y ప్లేస్ లో 40 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 50 ప్లస్ 40 బై 2 దిస్ ఈక్వల్ టు 90/2 ఈక్వల్ టు 45 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అన్నమాట ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగించాలి మనం టైమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు టైం ఇంటర్వల్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఒకవేళ మనకి డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2xy
by x plus y అవుతుంది ఈ ఫార్ములా యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే ఇక్కడ మనం సెకండ్ కేస్ లో 2 ఇంటూ x ప్లేస్ లో 40 రాసం అలాగే y ప్లేస్ లో 50 by 40 plus 50 this equal to 2 into 40 into 50 by 90 అవుతుంది కదా 0 0 gets cancel ఓకే 2 4s are 8 8 5s are 40 అంటే 400 by 9 మనం డివైడ్ చేసినట్లయితే 400 ని 9 తో డివైడ్ చేద్దాం 4 9s are 36 4 0 అగైన్ 4 9s are 36 4 ఇట్లా 44.4 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుందన్నమాట ఓకే ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ని ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే జనరల్ ఫార్ములా యావరేజ్ స్పీడ్ కి జనరల్ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ కానీ ఇక్కడ మనకి ఒకవేళ మనకి ఇట్లా తెలియనప్పుడు పార్టిక్యులర్ గా డిస్టెన్స్ అలాగే టైం పార్టిక్యులర్ గా తెలియనప్పుడు మనం దేన్ని బేస్ చేసుకుంటాం అన్నమాట టైమ్స్ ఈక్వల్ గా ఉన్నాయా డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉన్నాయా చూసుకుని ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట టైమ్స్ ఈక్వల్ గా ఉంటే x + y / 2 అవుతుంది ఒకవేళ డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉన్నట్లయితే మనకి 2xy / x + y అనే ఫార్ములాని ఉపయోగిస్తే సరిపోతుందన్నమాట ఓకే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఈ ఎగ్జాంపుల్స్ ఆధారంగా మీకు స్పీడ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ మీద ఒక పూర్తి అవగాహన వస్తుందని భావిస్తున్నాను ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్ లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం ఓకే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యే విధంగా కొన్ని ప్రీవియస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది వీటిని ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెకండ్స్ హ్యాండ్ ఇన్ ఏ మినిట్ అంటే 1 మినిట్ లో సెకండ్స్ హ్యాండ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతున్నారు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 12 దగ్గర స్టార్ట్ అయినట్లయితే సెకండ్ హ్యాండ్ 1 మినిట్ లో మళ్ళీ 12 దగ్గరికే చేరుకుంటుంది అంటే స్టార్టింగ్ పాయింట్ ఏదో ఎండింగ్ పాయింట్ కూడా అదే అవుతుంది మనకి డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ రెండు ఒకటి అయినప్పుడు వాటి మధ్య దూరం ఎంత అవుతుంది డిస్టెన్స్ 0 అవుతుంది కదా కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ లో నన్ అవుతుంది అన్నమాట అంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది సెకండ్ వన్ కన్వర్ట్ 54 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్స్ ని మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి ఇవి కిలోమీటర్స్ పర్ అవర్ అనేది లార్జ్ యూనిట్స్ మీటర్స్ పర్ సెకండ్ అనేది స్మాల్ యూనిట్స్ మనం స్మాల్ యూనిట్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం స్మాల్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేయాలి అంటే 54 ఇంటూ 5/18 మనకి ఫర్ ఎగ్జాంపుల్ 9 టేబుల్ 2 టైమ్స్ 9 టేబుల్ 6 టైమ్స్ అగైన్ 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ 3 5 ఆర్ 15 అంటే 15 మీటర్స్ పర్ సెకండ్ అవుతుందన్నమాట అంటే B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ద న్యూమరికల్ రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్ మనకి డిస్ప్లేస్మెంట్ కి డిస్టెన్స్ కి ఉన్న రేషియో దేనికి సమానం అవ్వచ్చు ఈక్వల్ టు 1 లెస్ దాన్ 1 A అండ్ B అండ్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ కి డిస్టెన్స్ అంటే డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుందాం డిస్టెన్స్ మనం డి అనుకుందాం ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కి అంటే తక్కువ ఉండొచ్చు లేదా ఈక్వల్ గా ఉండొచ్చు కాబట్టి మనకి రెండు ఈక్వల్ గా ఉన్నట్లయితే ఈక్వల్ టు 1 వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5/5 ఎంత అంటే 1 వస్తుంది ఒకవేళ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది తక్కువగా ఉంటే ఇది మనకి ఏమవుతుంది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 1 కదా కాబట్టి లెస్ దెన్ 1 కావచ్చు ఈక్వల్ టు 1 కావచ్చు అంటే ఇక్కడ C అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఏ కార్ మూవ్స్ ఎట్ 80 కిలోమీటర్స్ పర్ అవర్ డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అండ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ డ్యూరింగ్ ద అదర్ హాఫ్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 కేసెస్ చెప్పుకున్నాం టైమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అలాగే డిస్టెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఏమి ఈక్వల్ గా ఉన్నాయో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అంటే మొదటి హాఫ్ ఆఫ్ ద టైమ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అంటే టైమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి మనం టైమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం x + y / 2 x + y / 2 అంటే x ఎంత ఇక్కడ 80 y ఎంత మనకి 40 అంటే 80 + 40
by 2 and 80 plus 40 120 by 2 and 60 kilometers per hour out in the mat and C and A the correct option out in the okay next one a car covers half of the distance at a speed of 60 kilometers per hour and other half of at 40 kilometers per hour find the average speed ikkada manaki em equal ga unnai హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ మొదటి అర్థ భాగము నెక్స్ట్ అర్థ భాగం అంటే డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి మనం డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం యావరేజ్ స్పీడ్కి టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ఓకే ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టూ ఇంటూ ఇక్కడ ఎక్స్ ఎంత మనకి సిక్స్టీ బై ఫార్టీ అంటే సిక్స్టీ ఇంటూ ఫార్టీ బై సిక్స్టీ ప్లస్ ఫార్టీ అంటే హండ్రెడ్ అవుతుంది 0, 0 gets cancelled, 0, 0 gets cancelled. 6, 4s are 24, 24, 2s are 48. 48 kilometers per hour. And manaki C and A the correct option outunnan maat. Okay. A car travels from A to B with a velocity 30 kilometers per hour and returns with velocity 40 kilometers per hour. Then average velocity. మనం యావరేజ్ వెలాసిటీకి యావరేజ్ స్పీడ్కి సేమ్ ఫార్ములా కాకపోతే ఇక్కడ వెలాసిటీలో డిస్ప్లేస్మెంట్ వస్తుంది అలాగే స్పీడ్లో మనకి డిస్టెన్స్ వస్తుంది అంటే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్ ఇక్కడ మనకి ఇక్కడ మనం తప్పు చేసేది ఏంటంటే మనం యావరేజ్ స్పీడ్ని మైండ్లో ఉంచుకుని టైం ఈక్వల్లా లేకపోతే డిస్టెన్స్ ఈక్వల్ అని ఆలోచిస్తాం అంటే ఇక్కడ ఏ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బీ నుంచి ఏకి వచ్చాడు కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి మనం ఈ ఫార్ములాని అప్లై చేసి యావరేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ అది రాంగ్ అవుతుంది ఎందుకంటే మనం ఏ నుంచి బయలుదేరాడు బీకి చేరుకున్నాడు మళ్ళీ బీ నుంచి బయలుదేరి ఏకి రిటర్న్ వచ్చేసాడు అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత జీరో అంటే ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అదే ప్లేస్కి చేరుకున్నాడు కాబట్టి డిస్ప్లేస్మెంట్ జీరో కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఎంత అవుతుంది జీరో అయిపోతుంది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట నెక్స్ట్ ఏ ట్రైన్స్ రన్స్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్ ఇట్ కవర్స్ ఫస్ట్ డిస్టెన్స్ ఆఫ్ 420 కిలోమీటర్స్ ఇన్ 7 అవర్స్ అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ 360 కిలోమీటర్స్ ఇన్ 6 అవర్స్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ మనం జనరల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం యావరేజ్ స్పీడ్కి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ ఇక్కడ మనకి ఫస్ట్ 420 కిలోమీటర్స్ని 7 అవర్స్లో ట్రావెల్ చేసింది అలాగే నెక్స్ట్ 360 కిలోమీటర్స్ని 6 అవర్స్లో ట్రావెల్ చేసింది ఇక్కడ మనకి డిస్టెన్స్ని టైంని సెపరేట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 420 ప్లస్ 360 బై టోటల్ టైం ఎంత అవుతుంది మనకి 7 ప్లస్ 6 ఇవి రెండు యాడ్ చేసినట్లయితే 780 బై 13 13 టేబుల్ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ పోతుంది కదా 60 అంటే 60 అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ ఏ కార్ మూవ్స్ ఫస్ట్ 3 అవర్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ నెక్స్ట్ 2 అవర్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 65 కిలోమీటర్స్ పర్ అవర్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ అనగానే ఏం సమానమో మనం అబ్జర్వ్ చేస్తాం అంటే టైమ్స్ ఈక్వల్గా ఇచ్చారా డిస్టెన్సెస్ ఈక్వల్గా ఇచ్చారా అని కానీ ఇక్కడ మనకి టైమ్స్ ఈక్వల్గా లేవు అలాగే డిస్టెన్సెస్ గురించి మనకు తెలియదు మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ 3 అవర్స్ని పర్ అవర్ వచ్చి 40 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేసింది అంటే 1 అవర్కి 40 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేసింది అంటే 3 అవర్స్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది 3, 4, 12, 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట అంటే ఫస్ట్ 3 అవర్స్లో 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది నెక్స్ట్ 2 అవర్స్లో 65 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 1 అవర్కి 65 కిలోమీటర్స్ అట్లా ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది 2 అవర్స్ అంటే 2 ఇంటూ 65 ఎంత అవుతుంది 130 కిలోమీటర్స్ అంటే ఈ 2 అవర్స్లో 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది బై అంటే టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం టోటల్ టైం ఎంత ఉంది ఫస్ట్ ఏమో 3 అవర్స్ నెక్స్ట్ 2 అవర్స్ అంటే 3 ప్లస్ 2 ఎంత అవుతుంది 5 అవుతుంది అంటే 120 ప్లస్ 130 250 అవుతుంది బై 5 5 టేబుల్ 25లో 5 టైమ్స్ 0 అంటే 50 అంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఆ కార్ యొక్క యావరేజ్ స్పీడ్ అవుతుందన్నమాట ఒక్కసారి మనం క్వశ్చన్ని 1-2 సార్లు చదివి అర్థం చేసుకున్నట్లయితే మనం ఆన్సర్ రాబట్టడం చాలా ఈజీ అవుతుందన్నమాట ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై నౌ